హాయ్ ఫ్రెండ్స్, గతంలో ప్రీ వెడ్డింగ్ షూట్ గురించి ఒక వీడియో చేశాను. అది చాలా బాగా వైరల్ అయింది అండ్ మరో అంతా కూడా ఇంట్రెస్ట్గా చూసారు. ఎందుకంటే ప్రీ వెడ్డింగ్ షూట్ కాస్త షాడెస్ట్ వెడ్డింగ్ షూట్గా మారింది అని చెప్పేసి మనం పెట్టాము. నిజంగానే అంతకుమించి ఉంది అందులో. లేకపోతే పవిత్రమైనటువంటి పెళ్లి చేసుకుంటూ కత్తులతో పొడుచుకున్నట్టు, ఒంటి మీద అంత రక్తం పడ్డట్టు, ఏదో శాడిస్ట్గానే దగ్గరుండి పీకలు కొరుకుతున్నట్టు మొత్తం ఆ ప్రీ వెడ్డింగ్ షూట్ అంతా అలాగే ఉంది. అది దాంతో అదే చేసి పెట్టాను. అప్పుడు చాలామంది అన్నారు లేనిపోంది ఎందుకని ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు చేసుకోవటం, ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ అని ఇతను ఎలా చేశాడు. మరి కొంతమంది ఫోటోలు దిగుతూ ప్రీ వెడ్డింగ్ షూట్లో బాగా కొండ అంచుల మీదకి వెళ్ళి పడిపోయిన వాళ్ళు ఉన్నారు, లోయలో పడ్డ వాళ్ళు ఉన్నారు. ఇలా నెంబర్ ఆఫ్ అరే మంచి శుభకార్యం జరుగుతున్నట్టు మూమెంట్లో ఆ రకం ప్రవర్తించాల్సి పోయింది. లేని పనులను పిచ్చి పిచ్చిగా ప్రవర్తించే చేతుల ద్వారా లైఫ్ను స్పాయిల్ చేసుకుంటున్నారు, మధ్యలోనే అర్ధాంతరంగా ముగిస్తానని చెప్పి చాలామంది మాట్లాడారు. ఆమెలో ప్రీ వెడ్డింగ్ షూట్ అన్నది నిజంగానే వేలం వెర్రిగా మారుతుంది అని చెప్పడానికి మోర్ ఎగ్జాంపుల్ ఈరోజు కనపడింది. ఎన్నిసార్లు అయినా ఎన్ని రకాలుగానే మీరు చెప్తూ ఉండండి మేము మారం మేము ఇంతే అన్న వేళ కొంతమంది, మళ్ళీ చెప్తున్నా కొంతమంది అలా తయారవుతున్నారు. ఇప్పుడు తాజాగా బయటపడేటువంటి ప్రీ వెడ్డింగ్ షూట్లో వాళ్ళిద్దరు కూడా ప్రేమికులు అంట. ఆ ప్రేమికులు ఏం చేసినా కలిపే చేస్తారంట, అందుకే ఇద్దరు కూడా కలిసి సముద్ర నదిలో దూకారట. ఆ నది మా తల్లి కూడా ఇద్దరును కూడా కలిసే ఒడ్డుకు చేర్చిందట. ఇది ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ కాన్సెప్ట్. నేను సడన్ గా చూసి అయ్యి ఎవరో పాపం ప్రేమికులను ఒడ్డు కొట్టుకొచ్చారే బ్రతుకున్నారా చనిపోయారు నేను అనుకుంటా. తీరా ఆ వీడియో పూర్తిగా చూడగానే పక్కన ఉన్న వాళ్ళు వచ్చేసి వాళ్ళని తీసి పైకి లేపుతున్నారు. చూస్తే కెమెరాలు అవి ఇవి అని ఉన్నాయి. తీరా ఏదైనా వీడియో షూటింగ్ ఏమనుకున్నా కాదు, ప్రీ వెడ్డింగ్ షూట్ అంట. ఎంత దారుణం అండి అసలు. కొంచెం కాకపోతే కొంచెం అన్న బ్రెయిన్ ఉండక్కర్లా. పవిత్రంగా చేసుకున్న పెళ్లికి సంబంధించి ప్రీ వెడ్డింగ్ షూట్ ఒకటి చేయాలని మీరు అనుకున్నారు. పార్కులు లేవా, చక్కగా మంచి మంచి ప్లేసెస్ లేవా, గుళ్ళు గోపురాలు లేదంటే మీకు నచ్చిన చర్చిలు మసీదులు లేదంటే బయట వచ్చేసిన ప్లేసెస్ ఎన్ని ఉంటాయి సరదాగా దిగేవి. ఈ రకంగాన కొండలు కోనలు గుట్టలు చెరువులు సముద్రాలు నదులు ఇవే పోని ఆడదాకా వెళ్ళారు కరెక్టే, దిగాల్సిన విధంగా దిగవచ్చు కదా ఫోటోలు. మరి ఇంత దారుణంగా ఎందుకండి బాబు, చూసేవాళ్ళు కూడా లిటిల్ బిట్ జుగుప్స కలుగుతూ ఉంది, ఏం చేస్తున్నారు రా వీళ్ళు అసలు అని చెప్పేసి. సో ఈ రోజుదైతే మాత్రం నేను ఇమేజ్ కూడా వెనకాల అటాచ్ చేస్తాను చూడండి. నాకైతే నిజంగా ఇది గతంలో కొంచెం వెర్రుండేది, ఈ వెర్రికేస్త పెరిగి పెద్దదే పెద్ద ఇటీల పొందే ఎందుకు కూడా తెలియట్లేదు అనిపిస్తా ఉంది. ఇట్ జస్ట్ లైక్ సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ అండి. దయచేసి ఆ వేళ మీరు వెళ్ళకండి. ప్రీ వెడ్డింగ్ షూట్ అని ఆలోచనే వద్దు. ఒకవేళ ఆలోచన చేసుకుని సరే కొంచెం ప్లెజెంట్గా ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. లేని పోని తలనొప్పులు ఎందుకు చెప్పండి. ఒకవేళ జర్రాంజం జరిగితే దానికి ఎవరు రెస్పాన్సిబుల్. సో ఈ ప్రీ వెడ్డింగ్ షూట్లు అన్నది మాక్సిమం ఆపండి. ఒకవేళ చేసుకోదలుచుకుంటే కొంచెం ప్లెజెంట్గా అంతా కూడా అప్రిషియేట్ చేసే విధంగా చేసుకోండి.